హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? పండగ బాగా చేసుకున్నారా? మేము చాలా బాగా చేసుకున్నామ్మా. పండగ వరకు అందరం ఉన్నాము, బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత బాబు కోడలు వాళ్ళ హనీమూన్కి వాళ్ళు వెళ్ళారు. సో నేను నా డాటర్ మా వారి గురించి అడిగారు, మా వారు రాలేదమ్మా. నేను మా డాటర్ మాత్రమే వెళ్ళాము. మేము త్రివేంద్రం వెళ్ళాము. సో మేము చాలా చాలా ఎంజాయ్ చేశాము. అంటే అసలు అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదన్నమాట ఆ ప్లేస్కి. యాక్చువల్గా నేనేమన్నాను అంటే ఏదన్నా మంచి నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్ళి ఒక వారం రోజులు ఉండొద్దామన్నాను అనమాట. సో త్రివేంద్రంలో బాగుంటాయని విన్నాను నేను అంతకుముందు. ఏదో ఒకటి రెండు అడ్రస్లు కూడా తెలుసు. దాన్ని సెర్చ్ చేయమంటే అవి ఇప్పుడు అన్నీ క్లోజ్డ్ అనమాట ఈ కరోనా వల్ల. సరే అని అనుకుంటూ ఉంటే సో ఇంకొక రిసార్ట్ కనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది మా తాజ్ వాళ్ళది. మేము ఎంత ఎంజాయ్ చేసామో మీ కొన్ని ఫొటోస్ చూపిస్తాను, కొన్ని వీడియోస్ పెడతాను, చూడండి. సో మేము కంప్లీట్గా 3 డేస్ ఉన్నామన్నమాట. సో వెళ్ళిన రోజు నుంచి చూపిస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్ళాము. అంటే నెల్లూరు నుంచి డైరెక్ట్గా లేదు, చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి త్రివేంద్రం వెళ్ళాలన్నమాట. సో ఎప్పుడు ఫ్లైట్ జర్నీ అంటే చాలా బోర్ ఉంటుందిమా. ట్రైన్ జర్నీ అయితే ఎంజాయ్ చేస్తాం, కానీ ఫ్లైట్ జర్నీ మాత్రం చాలా బోర్ ఉంటుంది. సో ఇప్పుడైతే అన్ని మాస్కులు అవి ఇవి పైన ఇంకొకటి ఇంకొక మాస్క్ దానిపైన ఒక షీట్ అనమాట, షీట్ మాస్క్, ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. జర్నీ ఏమో 1 అవరే, కానీ ఈ ప్రాసెస్ మొత్తం చాలా లేట్ అవుతుంది. మేము మాకు చెన్నై కరెక్ట్గా మేము 2-2.5 అవర్స్లో వెళ్ళిపోతాం నెల్లూరు నుంచి. సో మార్నింగ్ 4:35కే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. త్రివేంద్రంలో దిగిన తర్వాత హోటల్ వాళ్ళే మాకు క్యాబ్ పంపించారు. సో వెళ్ళాము. ఎంటర్ అవ్వదు అంటే మనం తీసుకెళ్ళిన కార్లు ఎవరైనా కార్లు మేమంటే కార్లలో రాలేదు, చాలామంది ఓన్ వెహికల్స్లో వచ్చారు. వాళ్ళందరి కార్లు కూడా వేరే దగ్గర పార్క్ చేసేసి ఉన్నారు, అక్కడ నుంచి బగ్గీస్లో తీసుకెళ్తున్నారు అన్నమాట అందరినీ. సో చాలా బాగుండింది మా, అంటే పొల్యూషన్ లేకుండా అన్నీ కొంచెం ముందే ఆపేస్తున్నారు అన్నమాట, దాదాపు 1 కిలోమీటర్ కిందనే. సో అదొక న్యూ ఎక్స్పీరియన్స్. నేనైతే స్టార్టింగ్ నుంచి కళ్ళు ఆపకుండా చూశాను, ఎందుకంటే అంత అందంగా ఉంది ఆ ప్లేస్. అప్పుడే 15 డేస్ ముందే ఓపెన్ చేశారంట అది, కానీ ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఇంకేం చేయలేదు, వెళ్ళేటప్పటికే మేము 12:30 అయింది, లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ వచ్చేసి బీచ్కి వెళ్ళామ్మా. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఇంకొక ప్రాపర్టీ పక్కనే కొన్నారు, దాంట్లో కూడా మనల్ని ఆ బగ్గీలోనే తీసుకెళ్తారు. ఈవినింగ్ స్నాక్స్ పెడతారు, కానీ మాకు ఆ రోజు తెలియదు, ఫస్ట్ డే తెలియదు వాళ్ళే స్నాక్స్ పెడతారని. సో అది మిస్ అయ్యాము. సో నైట్ డిన్నర్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటి అంటే మెయిన్ సీ ఫుడ్ ఫేమస్, మీకు ఏ సీ ఫుడ్ కావాలన్నా పెడతారనమాట. మేమైతే పెద్దగా ట్రై చేయలేదులేండి, కానీ ఆ ప్లేస్ చాలా అందంగా ఉంది. చక్కగా సముద్రం పక్కనే మనకు చైర్స్ వేస్తారు, కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఎంజాయ్ చేశామన్నమాట. ఆ వీడియోస్ చూడండి. రండి మా రూమ్లోకి వెళ్దాము. ఇది హాల్. ఇక్కడ చిన్న డైనింగ్ ఇచ్చారు, లైట్స్ వేస్తాను. చిన్న డైనింగ్ ఇచ్చారు. అలానే ఇది పౌడర్ రూమ్. ఇది సో వ్యూ బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడికి వెళ్దాం అండి. ఫస్ట్ సిట్అవుట్ ఏరియా. గ్రీనరీ అయితే చాలా చాలా ఉంది, ఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. కేరళ అంటేనే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, అది నిజమే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. సో రండి మళ్ళీ లోపలికి వెళ్దాము. సో
త్రీ డేస్ ఉన్నామని వచ్చాను కదా, కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గా ఉండేట్టుగా చూసుకున్నాము. సో బ్యూటిఫుల్ బాత్రూమ్. చూడండి అంతా ఇవన్నీ ఇచ్చినవి కూడా ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఇచ్చున్నారు. బాత్ టబ్ కూడా మొత్తం ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఇచ్చున్నారు. సో కరోనా టైం కదని చాలా కేర్ తీసుకున్నారు. కింద రిసీవింగ్ అప్పుడు కూడా ఫుల్ శానిటైజ్ చేశారు బ్యాగ్స్ తో కూడా అన్నిటిని. సో బాగుంది మా రూమ్, చాలా బాగుంది. ఎవరైనా త్రివేంద్రం రావాలనుకున్నప్పుడు తాజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది. సో ఫ్యామిలీతో వస్తే కూడా ఒక 3-4 మెంబర్స్ కూడా ఉండొచ్చు హ్యాపీగా. వ్యూ చాలా బాగుంది సముద్రం పక్కనే కాబట్టి చాలా చాలా బాగుంది. సేపు అయిన తర్వాత ఫుడ్ అది చూపిస్తాను మీకు, వీడియో తీస్తాను రెస్టారెంట్ అది. సో ఇప్పటికి అన్ని చూపించేస్తాను మా రూమ్. హాయ్, ఈవినింగ్ 6 అయింది. సన్సెట్ చూడండి, మా రూమ్ లో నుంచి చాలా బాగా కనిపిస్తా ఉంది. ఎక్కువ ప్లాన్ ట్రీస్ ఉన్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే కంప్లీట్ సన్సెట్ కనిపించదు, క్లౌడ్స్ ఉన్నాయి బాగా. యాక్చువల్ గా కన్యాకుమారి కూడా ఇక్కడికి చాలా దగ్గర. అక్కడ ఏంటంటే పౌర్ణమి రోజైతే ఒకవైపు చంద్రుడు వస్తుంటే ఒకవైపు సూర్యుడు దిగిపోతూ ఉంటాడు, అద్భుతంగా ఉంటుంది. నేను చూసాను మా హనీమూన్ అప్పుడు చూసాను, కానీ ఇది మాకు డైరెక్ట్ గా సన్సెట్ కిందకు ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. తర్వాత తర్వాత లైటింగ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి నేను ఇప్పుడే తీస్తున్నాను. చూడండి, నైట్ హోటల్ వ్యూడో చూపిస్తాను నెక్స్ట్ మీకు. కొంచారా స్టెప్స్ ఉన్నాయి, నడవడం కొంచెం కష్టమే. నైట్ వ్యూ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో, అసలు మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. సో ఇంకా కూడా చూపిస్తాను. కట్స్ నాకు చాలా ఇష్టం గుడిసెల్లాగా. ఇక్కడ అంతా అలానే ఉన్నాయి, మొత్తం రూఫ్ అంతా గుడిసెల్లానే ఉంది. సముద్రానికి దగ్గర వచ్చాను చూడండి, అరేబియన్ సీ. రూమ్ నుంచి కొంచెం దూరము, కానీ ఇప్పుడు ఒక రెస్టారెంట్ వచ్చింది లేట్ అని చెప్పేసి రాజ్ వాళ్ళదే. సో ఆ రెస్టారెంట్ వచ్చి చాలా క్లోజ్ గా కనిపిస్తుంది, మీకు శబ్దం కూడా వినిపిస్తుంది అనుకుంటాను. డిన్నర్ కోసమని ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఏమేమి ఫుడ్ తింటున్నానో కూడా చూపిస్తాను మీకు. అంటే సీ ఫుడ్ చాలా స్పెషల్ అన్నారు ఇక్కడ, ట్రై చేస్తాం. సో చికెన్ సుప్రీం ఫామ్ ఫ్రెష్ పిజ్జా, ఇది స్పెషల్ అంట ఇక్కడ. అలానే జింజర్ ఏల్ తెప్పించాము జ్యూస్. సో సమ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇచ్చారు. ఫిష్ కూడా చాలా స్పెషల్ది, రెడ్ స్నాపర్. ఇప్పుడు ట్రై చేస్తాము. చూడడానికైతే చాలా అపిటైజింగ్ ఉన్నాయి. మా డిన్నర్ ఇది ఈరోజు ఫస్ట్ డే. సో ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఈ రెస్టారెంట్లో. కొంచెం మిగిలితే రూమ్కి తీసుకెళ్ళిపోన్నాము. సో ఈరోజుతో అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపు కొని చూపిస్తాను. సో సెకండ్ డే అమ్మా, మార్నింగ్ వచ్చేసి తొందరగానే లేచేసాము. మాకేంటి అంటే చాలా ఇదిగా ఉండింది, అదంతా చూడాలని చెప్పేసి మనం బయటకు వెళ్ళాము. అంటే అసలు ఎలా అంటే రకరకాల పక్షుల కూతలు వినిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ బర్డ్స్ కనిపించేవి మాకు. ఆ ట్రీస్ కానివ్వండి, బుషెస్ కానివ్వండి, చాలా రకాలైనవి అనమాట. మనమంతా కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం కదా, అన్ని రకాల మొక్కల్ని మనం చూడము. ఇంకా నవంబరు డిసెంబర్లో అయితే ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉండేవంట, అది మేము కొంచెం మిస్ అయ్యాము. మేము వెళ్ళేటానికి మరీ అంత ఎక్కువ లేవు, 50% మాత్రమే ఉన్నాయన్నమాట. అవి మనం నిజంగా
అంటే ఆ బెలూన్ ఫ్లవర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయమ్మా. కొన్ని మీకు చూపిస్తాను తర్వాత, వీడియోస్లో ఉంటాయి. సో నడిచేవాళ్ళము ప్రతిదానికి, అంటే మీకు నిన్న చూపించాను కదా స్టెప్స్ అన్నమాట. సో ఈజీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు, అందులో వర్షం ఏం లేదు కాబట్టి హ్యాపీగా వాక్ చేసేవాళ్ళము. ఓపిక కానీ వచ్చేటప్పుడు మాత్రం అప్పు ఉంటుంది కాబట్టి బగ్గీలోనే వచ్చేవాళ్ళము. సో ఆ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ బాగానే చేసామ్మా, బాగా చాలా బాగా చేసామన్నమాట. తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటి అంటే ఓన్లీ స్పాక్ ప్లాన్ చేసుకున్నాము, ఇంకేమీ అనుకోలేదన్నమాట. సో నేను ఆయుర్వేద అది ట్రై చేశాను, పాప వచ్చేసి మామూలు స్పా ట్రై చేసింది. బ్యూటిఫుల్గా ఉంది మా ప్లేస్ కానివ్వండి, అక్కడ ఒక చిన్న వాటర్ఫాల్ ఉంది. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అంత అందంగా రెడీ చేసుకొని ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్, మా స్పా చేసేవాళ్ళు కూడా, వాళ్ళ టచ్ కూడా చాలా బాగుంది నిజంగా. అంటే ఎంత ఎంజాయ్ చేసామో నేను మాటల్లో చెప్పలేను. ఇంకా చెప్పాలి అంటే చూడండి, ఆ పిక్చర్స్ కూడా చూపిస్తున్నాను, వీడియోస్ కూడా ఆ రూమ్ తీశాను. మామూలుగా స్పా రూమ్స్ అంటే బాగుంటాయి, కానీ ఫ్లవర్ వాళ్ళు ఫ్లవర్స్ పెట్టడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఈరోజు ఈవినింగ్ మాత్రం 5:30 లోపలనే బోటింగ్ కోసం అని కూడా తొందరగా వెళ్ళిపోయామా. ఈవినింగ్ స్నాక్స్ దగ్గరికి, బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో అక్కడంతా చైర్స్ అరేంజ్ చేస్తారనమాట. సో మన వాళ్ళు స్నాక్స్ ఇస్తారు, మనం ఆ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ టీ తాగుతూ మనం ఎన్ని కప్పులైనా టీలు కాఫీలు తాగొచ్చు. సో ఏదో జ్యూసులు కూడా ఇస్తున్నట్టున్నారు. నేనైతే నాకు కాఫీ పిచ్చి టీ పిచ్చి కాబట్టి నేను అదొకసారి ఇదొకసారి తాగేదాన్ని. సో 4-5 రకాల స్నాక్స్ పెడతారు, మనం ఎంత కావాలన్నా పెడతారు. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే హెవీగా స్నాక్స్ తినేసి డిన్నర్ కూడా స్కిప్ చేస్తున్నారు. మేమైతే ఎంజాయ్ చేయడానికే వెళ్ళాం కాబట్టి ప్రతిరోజు నైట్ డిన్నర్కి ఏదో ఒకటి తీసుకునేవాళ్ళం. ఫిష్ చాలా బాగుందమ్మా, ప్రాన్స్ కూడా ట్రై చేయమన్నారు కానీ ధైర్యం సరిపోలేదన్నమాట. రోజు ఒక ఫిష్ ట్రై చేసాం మేము. సో నా కూతురు చాలా బాగా ఆర్డర్ ఇస్తుంది. సో ఏదైనా కానీ సో ఎంజాయ్ చేసామన్నమాట. ఆ వీడియోస్ చూడండి. సో సెకండ్ డే తాజ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ దగ్గర మీకు వీడియో పెడతాను, రండి పూల్ చూపిస్తాను. సో ఇదే ఇన్ఫినిటీ పూల్. కాకపోతే కరోనా వల్ల పాపం అంతా క్లోజ్ చేసేసారు, లేకపోతే కళకళ ఆడుతూ ఉండేది ఇది. మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు, సిట్టింగ్ ఏరియా మాత్రం ఉంది కానీ ఇంకేం లేదు. సో ఇదంతా హోటల్ ఉంది, చిన్న రెస్టారెంట్ లాగా. సో లాబీలోకి వచ్చినాను, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లాబీ కూడా. సో ఈ అంబ్రెల్లా కూడా స్పెషల్గా తెప్పించాను నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి. చూడండి అది చాలా చాలా పెద్ద ప్లేస్, ఎన్నో ఏకర్స్ ఉన్నాయి కానీ చాలా నీట్గా ఉంచుతున్నారు, చాలా నీట్గా అన్నమాట. ఎక్కడ చూసినా కానీ పచ్చగా ఉంది మొక్కలు. అంటే నేను అంత పెద్దగా వర్ణించలేను కానీ ప్రతి ఇంచ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చూపిస్తాను మీకు. సో ఫుడ్ ఏమేమి పెడుతున్నారో కూడా చూపిస్తాను. చూడండి కొన్ని స్పెషల్గా ఉన్నాయి, ఇవన్నీ చూడండి. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను. బుఫే యాక్చువల్గా చాలా ఉన్నాయి, మనల్ని ఏం అలో చేయడం లేదు, మనకి ఏం కావాలన్నా వాళ్ళే పెట్టిస్తున్నారు. సో నేనైతే ఇడ్లీ వడ రవ బాత్ చట్నీస్ పెట్టుకొచ్చాను. సో పాపేమో డేనిష్ ఒకటి, క్రసాంత్ ఒకటి తెచ్చింది, అవి కూడా ట్రై చేస్తాను. నేను నచ్చిందంటే మళ్ళీ తెచ్చుకుంటాను. సో ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, స్టార్ట్ చేస్తున్నాను. సో స్పా రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఫస్ట్ ఒక రూమ్లోకి వెళ్ళాను. సో బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఫస్ట్ నుంచి డెకరేషన్. సో ఏప్రాన్ ఈ లీవ్స్ తో డెకరేషన్ ఇక్కడే చూస్తున్నాను నేను డిఫరెంట్గా. సో ఫుడ్ స్పా కూడా అక్కడే పెట్టుకొని ఉన్నారు.
అలానే ప్రతి రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. దీనికి లైట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. సో చిన్న బాత్రూమ్ సఫిషియెంట్ జస్ట్ స్నానం చేసి వచ్చేసేదానికి అన్నమాట. ఇంకో రూమ్కి వెళ్దాము. సో మీకు ఒక బ్యూటిఫుల్ రూమ్ చూపిస్తాను రండి, క్లోజప్ లో చూపిస్తాను. వాటర్ ఫాల్స్ అన్నమాట, ఎంత అందంగా ఉందో చూడండి. సో సిట్టింగ్ ఏరియా కూడా ఇది, ఫ్లవర్స్ కానీ సౌండ్. నిజంగా నేను అంటే ఇది మా పాప సెలెక్ట్ చేసింది, నాకు తెలియదు ఇంత అద్భుతంగా ఉంటుందని కూడా. నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అక్కడికి వచ్చినాను. రిలాక్స్ అవ్వచ్చు ఇలా. సో ఈ వైపు కూర్చుంటే పెద్దగా వాటర్ ఫాల్స్ కనిపించదు, అటు వైపు కూర్చుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇన్ఫినిటీ పూల్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న హట్ లాగా ఉంది చూడండి, మొత్తం వ్యూ చూపి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ పట్టినా గ్రీనరీ, ఎక్కడ పట్టినా టెంకాయ చెట్లు. ఒక్కసారి చూడండి ఫుల్ వ్యూ.